సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసి అపర చాణక్యుడు రాష్ట్రానికి అనేక సేవలు అందించినటువంటి మహా మేధావి కొణిజేసి రోసి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడికి ఆ మహా మేధావికి ఆ అపర చాణక్యుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఇప్పుడే చెన్నెల నియోజకవర్గంలో అందరం కూడా మౌనం పాటించాం అలాగే జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ కూడా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కోసం మౌనం కూడా పాటించారు ఈరోజు రాష్ట్రంలో 3/1 పరిపాలన ప్రజా సమస్యల్ని పరిష్కరించవలసినటువంటి శాసనసభని ఇవాళ వైసీపీ వ్యక్తిగత ప్రయోజనాలకి రాజకీయ కక్షలకి వాడుకుంటా ఉంది. వ్యక్తిగత ప్రయోజనాలంటే వాళ్ళకి దేంట్లో డబ్బులు వస్తాయో ఆ బిల్లుల్ని పాస్ చేసుకోవడం, దేంట్లో లంచాలు వస్తాయో దాన్ని ఆ బిల్లుల్ని అమెండ్ చేసుకోవడం, ఆ చట్టాన్ని అమెండ్ చేసుకోవడం దానికి వాడుకుంటా ఉన్నాం. అలాగే రాజకీయ కక్షలంటే గత 200 సంవత్సరాల్లో ఎన్ని సమావేశాలు జరిగింది, ఆ సమావేశాల్లో ప్రజా సమస్యలు ఎక్కడన్నా చర్చించారా, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రిని దూషించడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కించపరిచే విధంగా మాట్లాడటానికే శాసనసభ సమావేశాలన్నీ ఉపయోగించుకుంటా ఉన్నారు. దుర్మార్గం ఏంటంటే స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఎన్నో మంది ముఖ్యమంత్రులు చూసాం, చంద్రారెడ్డి గారిని చూసాం, జలవేంద్ర రావును చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, జనార్దన్ రెడ్డి గారిని చూసాం, విజయభాస్ రెడ్డి గారిని చూసాం, రోసీ గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. ఎవరూ ఎప్పుడూ ఎక్కడ ఎన్టీఆర్ కానించి వాళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఏ రోజు కూడా రాజకీయ విమర్శలతోనే ప్రతిపక్షాలని అధికార పక్షాలను మహాడుకున్నారు. తప్పితే ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టు క్యారెక్టర్ అసాసియేషన్ అనేది ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ, ఏ ఎమ్మెల్యే ఎవరు కూడా చేయలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వికృత రాక్షస క్రీడకి, తన వికృత రాక్షస క్రీడకి శాసనసభని వేదికగా మలుచుకున్నాడు. ఎవరు కూడా మహిళలెవరు వినలేనటువంటి భాషని శాసనసభలో వైసీపీ శాసనసభ్యులు, మంత్రి, ఆఖరికి ముఖ్యమంత్రి వికిలి నవ్వులతో దాన్ని సమర్థించడం చూస్తూ ఉంటే ఏ విధంగా శాసనసభ జరుగుతుందో. మొన్న 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడ్డారో ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం చూశారు, రాష్ట్రంలో 5 కోట్లు కాదు ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం చూశారు. ఏంటి శాసనసభ, ఏంటి వైసీపీ పార్టీ, ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చేదరించుకుని అసహించుకుంటా ఉన్నారు. దాని మీద ఇవాళ గౌరవ సభలు పెడతా ఉన్నాం. ఇవాళ ప్రజా సమస్యలు అనేకమైన ఉన్నాయి, ధరలు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయి అనేకమైన సమస్యలతో ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పట్టించుకునే నాదులు లేదు. కరెంటు పెరిగింది, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మద్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, మంచినూనె పెరిగింది, చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇంటి పనులు పెరిగినాయి, ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడి సమస్యల్లో ఉంటే, ప్రజలకు ఉపాధి పోతే వైసీపీ నాయకులు మాత్రం కోట్లు కోట్లు అవినీతి డబ్బులు లెక్క పెట్టుకోవడంలో బిజీ ఉన్నారు. దాని మీదే నియోజకవర్గ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, రాష్ట్రం మొత్తం మళ్ళా గౌరవ సభ ఏర్పడే వరకు, మళ్ళా గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెట్టే వరకు శాసనసభని బహిష్కరిస్తున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన పిలిపి
ఇవాళ ప్రజలందరూ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రేపు ఎలక్షన్ వచ్చినా సంవత్సరం తర్వాత ఎలక్షన్ వచ్చినా మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ పంపించే వరకు ప్రజలు ప్రతిజ్ఞ పూనారు ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం వీళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్తాం వీళ్ళు ప్రవర్తించిన ప్రతి తీరు వీళ్ళు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా బయటపెడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం।